ఇదే జస్ట్ క్లిక్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి నన్ను ఇప్పుడు కదా నేను సినిమాల్లోకి రావడానికి నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్లో త్రివిక్రమ్ గారు ముందండి I am a part of this film and it's releasing. I'm so excited. I don't know what else to say. I'm sorry. Thank you. Trivikram sir. And na daivam. Ante nijanga maatalu chaala mandi anastuntaru but nijanga nenu chance kosam prati office ki prati kadapa chaala tokkanu. Sai gar okkalanu nannu aadukunnaru seriously. Na home banner pettin tarvata ante open chesukodan anedi deeni minchi naaku varam inkem ledhu. I wish you all the best at your creations and Chalo team. బేసిక్గా నిజంగా చెప్పాలంటే పెద్ద ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేని సందర్భాలు సినిమాలు ఎందుకంటే మాట్లాడేంత సినిమాల్లో మాట్లాడదాం కాబట్టి ఇంక బయట మాట్లాడి విసిగించకూడదు అనేటువంటిది నా మనస్ఫూర్తిగా నా అభిప్రాయం కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలంటే ఇక్కడ నాకు నాతో పనిచేసింది తక్కువ కాలమైన నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో వెంకట ఒకడు గురువు శిష్యుడు ఇలాంటివన్నీ పెద్ద మాటలు ఎందుకంటే గురువు అనేది చాలా పెద్ద మాట ఇప్పుడు అంత నిజంగా నేర్పగలిగే స్థాయి గురువులు ఎవరు లేరు శిష్యులు ఉన్నారేమో కానీ నాకు తెలిసి గురువులు అయితే లేరు సో అతను ఆల్రెడీ సినిమా అంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రయాణం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు సో అతని ప్రయాణంలో నేను కూడా ఒక మజిలి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను నా మజిలి తర్వాతే ఇమ్మీడియట్గా అతను ఇంకో కొత్త సినిమా తన సొంత సినిమా స్టార్ట్ చేయటం ఇంకొక పెద్ద గోల్ వైపు నడవటం అనేది మాత్రం నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఇక్కడ నాకు బేసిక్ సినిమా అంటే ఇష్టం అందుకని నాకు నిజంగా మిగతా విషయాలు పెద్దగా తెలియదు అందుకని సాయి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు మీ ఇద్దరు కలిసింది రెండు మూడు సార్లు మాట్లాడుకోవటం ఆ షూటింగ్ ఒకసారి వచ్చారు అక్కడ మీ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్న అదే మొదటిసారి సినిమా అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు రాజమౌళి దగ్గర నుంచి శ్రీనివాసరావు దాకా ఎవరైనా కావచ్చు కానీ సినిమా మాత్రం తీస్తూ ఉండాలి సో అలాంటి ఆయన తాలూకు బ్యానర్లో నాగశౌర్యం మొదలుపెట్టిన ప్రయాణం సో తన బ్యానర్ దాకా వచ్చింది సో నీ బ్యానర్లో ఇంకా చాలామందితో మీరు కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా చేయటం ఒక బ్యానర్ మీద అనేది ఎంత కష్టం నాకు తెలుసు ఎందుకంటే నేను మొట్టమొదటి రాసిన సినిమా స్వయంవరం అనేది ఒక ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక సంస్థ మొదలుపెట్టి దాంతో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడి దానికి బయట థియేటర్లో ఎన్ని రోజులు ఆడిందో ప్రివ్యూ షోలో కూడా ఎన్ని రోజులు ఆడింది సినిమా ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ సినిమా చూపించి సో అందుకని దీన్ని కృత్యార్థ వ్యవస్థ అంటారు ఆరంభం పెద్ద అవస్థ అని రైటర్లకు ఉంటుందంటారు అంటే దీంతో మొదలు పెట్టాలి అని అంటే మొట్టమొదటి డేతో మొదలు పెడదాం నైట్తో మొదలు పెడదాం ఆ రోజు రెయిన్ పడితే బెటర్ రెయిన్ పడకుండా ఉంటే బెటర్ హీరో మొదలు పెడితే బెటర్ హీరోయిన్తో మొదలు పెడితే బెటర్ ఫైట్తో మొదలు పెడితే బెటర్ రొమాన్స్తో మొదలు పెడితే బెటర్ సో అలాగే ఆరంభం అనేది పెద్ద అవస్థ అలాగే సినిమా తీయటం కూడా ఒక పెద్ద అవస్థ సో ఆ అవస్థ నుంచి మీరు గట్టెక్కేశారని అనుకుంటున్నాను సో ఇంకెక్కువసేపు మిమ్మల్ని అందరినీ విశ్వించకుండా వెంకీ గురించి చెప్పాలంటే చలో ఒక హిట్ కొట్టు ఓకే ఆల్ ద బెస్ట్ మా గురుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఎన్నో ఎంతోమంది ఐ మీన్ నన్ను ఇప్పుడు కదా నేను సినిమాల్లోకి రావడానికి నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్లో త్రివిక్రమ్ గారు ముందండి అండ్ నేనైతే ఒక తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక యూనివర్సిటీ అయితే దాంట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రొఫెసర్ త్రివిక్రమ్ గారు అనుకుంటాను అండ్ నేను ఆయన స్టూడెంట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరికీ నమస్కారం తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాను సో ఏమైనా తప్పైంది అంటే ప్లీజ్ క్షమించండి చాలా థ్యాంక్ యూ వచ్చడానికి అండ్ ప్లస్ సార్ థ్యాంక్ యూ మన ఐ మీన్ యా మన ట్రైలర్ రిలీజ్ చేయడానికి సో థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సారీ ఐమ్ జస్ట్ ట్రయింగ్ వెంకీ సార్ శౌర్య థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఒక్క కన్నడ సినిమా చేశాను అది తర్వాత ఇదే నాది సెకండ్ ప్రాజెక్ట్ సో ఐ డోంట్ నో దే పుట్ దే ట్రస్ట్ ఆన్ మీ అండ్ అదే ఐ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే ఐఎమ్ సారీ థ్యాంక్ యూ వచ్చిన పెద్దవారందరికి స్నేహితులకి మీడియా వారికి అందరికీ చాలా 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 ఐరా క్రియేషన్స్ తరఫున మాత్రం చాలా థ్యాంక్స్ అండి దీని బ్లెస్సింగ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి థ్యాంక్ యూ ముఖ్యంగా త్రివిక్రమ్ సార్ అండ్ నా దైవం
అంటే నిజంగా మాటలు చాలామంది అనేస్తుంటారు, బట్ నిజంగా నేను ఛాన్సలర్ కోసం ప్రతి ఆఫీస్కి ప్రతి గడప చాలా తొక్కాను. సాయి గారు ఒకళ్ళని నన్ను ఆదుకున్నారు సీరియస్లీ. నా హోమ్ బ్యానర్ పెట్టిన తర్వాత ఆయనతో ఓపెన్ చేసుకోవడం అనేది దీని మించి నాకు వరం ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నిజంగా మాటలు లేవు, ఎందుకంటే మీ బ్యానర్లో నేను మీ బ్యానర్ ఎలా అయితే మీరు ఫాలో అవుతున్నారో నేను కూడా అలాంటి ఫాలో అవుదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలిచిన వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు త్రివిక్రమ్ సార్, మీరు నాకు తెలుసు చాలా చాలా బిజీగా ఉన్నారు, బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా మీడియా వాళ్ళకి, నన్ను బాగా వినంటే మోస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియాలందరికీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, వారాహి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్రియేషన్స్ అండ్ చలో టీమ్. థాంక్యూ. హాయ్ ఇండియా గోట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ అనూ మాన్యువల్. ఎక్స్క్లూసివ్ వీడియోస్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్, న్యూస్ అండ్ మచ్ మోర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.